మంచిర్యాల జిల్లా లక్షెట్పేట మండలంలోని జెండా వెంకటాపూర్ వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల వద్ద అధికారులు మరియు రైస్ మిల్ యజమానులు తీరును నిరసిస్తూ రైతులు ఆందోళనకు దిగారు. అయితే రైతులు ఆరుగాలం కష్టపడి పండించిన పంటను అమ్ముకునేందుకు వరి కొనుగోలు కేంద్రాలకు వెళ్లినప్పుడు అధికారులు రైస్ మిల్ యజమానులు కుమ్మక్కులై రైతులను నిలువున ముంచేస్తున్నారని వారు వాపోతున్నారు. ఏది ఏమైనా అధికారులు మరియు ప్రజాప్రతినిధులు దృష్టి సాధించి రైతులను ఆదుకోవాలని వారు కోరుకుంటున్నారు. ఎండగుటూరు గ్రామంలో చూసుకున్నట్లయితే ఇది డిసిఎంఎస్ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న వడ్ల సెంటరు. ఇక్కడ వచ్చేసి తేమ శాతం 17 వచ్చిన తాలు ఉంది తప్ప ఉందని మిల్లర్లు ఇక్కడ ఇన్ఛార్జ్ అందరు కలిసి రైతులను నానా కష్టాల పాలు చేస్తున్నారు. ఇక్కడ సమయానికి టార్పాలిన్స్ అసలు భారత నష్టకారంగా రైతు అడిగిన రైతులను ఇబ్బందులకు గురి చేసి తేమ శాతం అనేది 12% వచ్చినా కానీ ఇంకా మీ అట్లు ఆర్లేదు అంటున్నారు. ఇప్పుడు టార్పాలిన్స్ వర్షం వస్తే రైతులకు నానా ఇబ్బందులకు గురవుతున్నారు. నిన్న తూకం వేసిన వడ్లను కనుక చూస్తే అవి మ్యాచర్ శాతం 12% ఉన్న మిల్లు కాడికి ఇందులో మ్యాచర్ ఉంది తాలు ఉందని ఒక బస్తకి ఒక్కో కిలో చొప్పున 500 బస్తాలకు 5 క్వింటాలు అనగా ఒక రైతుకు 10,000 నష్టం వాటిల్లింది. ఇది ఎటుపోతుంది? ఇక్కడ చూసుకున్న ఇన్ఛార్జీలు ఏం చేస్తున్నారు? వీళ్ళు వాళ్ళు కుమ్మక్కాయ రైతులను ఇన్ని ఇబ్బందులకు గురిచేస్తున్నారు. ఏంది ఈ వ్యవస్థ అనేది ప్రశ్నించడమే కరువైంది. దీనికి ఎవరైనా ఒకరు స్పందించి ప్రజాప్రతినిధులు కానీ